స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజ ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌధర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు శ్రావణ పౌర్ణిమని రాఖీ పౌర్ణిమ అని కూడా అంటున్నారు అసలు విశిష్టత ఏంటమ్మా దీని గురించి శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమని మనం ఈ రోజున రాఖీ పూర్ణిమ అంటున్నాం పూర్వం జంజాల పౌర్ణమి అనేవారు అంటే ఈనాడు ఒకప్పుడు జంజాలు మార్చుకునేవారు యజ్ఞోపేతాలు ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలి కనుక మధ్యలో అర్ధాంతరంగా మార్చుకునే సందర్భాలు కొన్ని ఉన్నాయి అట్లాంటివి కాకుండా ఏ ఇబ్బందులు వచ్చి మధ్యలో మార్చుకునే పరిస్థితులు రాకపోతే సంవత్సరానికి ఒకసారి మార్చుకోవడానికి తగినటువంటి కాలంగా తెలియని చేస్తారు పైగా దీన్ని ఉపాకర్మ అని కూడా అంటారు ఉపాకర్మ ఉపాకర్మ చేసే రోజు అని అంటారు ఉపాకర్మ అంటే అంతకుముందు ఇప్పుడు దక్షిణాయనం వచ్చేసింది ఉత్తరాయణంలో ఒడుగులు అయి అంటే ఉపనయనం అయ్యి ఆ ఒటులకి చిన్న జింకతోలు కట్టిన గుచ్చినటువంటి చిన్న జంజం వేస్తారు ఆ జంజం తీసేసి ఆ జింకతోలు తీసేసి మామూలు జంజం వేయడం ఇప్పుడు మొదలవుతుంది ఈ ఉపాకర్మ రోజున అంటే అర్థం ఏమిటంటే ఆ చిన్న జంజం అయిపోయింది కదా ఇప్పుడు పెద్దది వేశారు కదా ఇప్పటిదాకా అక్షరాభ్యాసం అయ్యింది కానీ ఇంకా అమ్మా నాన్నల దగ్గర ఉన్నాడు స్కూల్లో అడ్మిషన్ దొరికింది కానీ చదువుకోవడానికి వెళ్ళలే ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని చదువుకోవడానికి వెళ్తాడు అనమాట అది ఆ పెద్ద దంజం వేసుకుని బయలుదేరి పెడతారు అదే ఆ జింక చర్మం తీసేసినటువంటిది చదువుకి వెళ్ళేటటువంటి రోజులు అందుకని శ్రవణ మాసంలో తప్పనిసరిగా పూర్ణిమ నాడు చేసేటటువంటి పని ఇది ఎందుకు అంటే శ్రవణము అంటేనే ఆ శ్రవణ నక్షత్రం ప్రధానంగా కలిగింది కదా శ్రవణం అంటే వినడం వినడం అంటే ఒకప్పుడు చదువు అంతా వినడంగానే ఉండేది ఇప్పుడైతే పుస్తకాలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో చదువు అంతా మస్తకంలో ఉండేది తర్వాత పుస్తకాల్లోకి వచ్చింది ఆ తర్వాత హస్తాల్లోకి వచ్చింది ఇప్పుడు వేళ్లల్లోకి వచ్చింది చదువు అంతా జ్ఞానం అంతా వేళ్ల చిబర్లో ఉంది అంతే అందు ఫింగర్ టిప్స్ అని ఫింగర్ టిప్స్ అంటే ఒకప్పుడు అలా చెప్పాలనుకునే వాళ్ళం ఫింగర్ టిప్స్ అంటే ఇప్పుడు కంప్యూటర్ గాని ఫోన్ కానీ తీస్తున్నారేమో అని చెప్పుకోవాలి కనుక అలా ఉన్నటువంటి దాన్ని విద్యార్థులకి గురువుగారు నోటితో చెప్పేవారు నోటితో చెప్తే వచ్చేటటువంటి చదివే నిజమైనటువంటి చదువు అమ్మా సరిగ్గా వస్తుంది లేకపోతే ఒక్కొక్క అక్షరాన్ని ఎట్లా ఉచ్చరించాలో ఎట్లా తెలుస్తుంది అందువల్లే కదా ఇప్పుడు ఉచ్చారణలో ఎంతంత తేడాలు వస్తున్నాయి చా సాలకి తేడా తెలియటల్లా శేషాసాలకి తేడా తెలియటం లేదు దేన్ని ఎక్కడ ఎలా ఉచ్చరించాలో తెలియటం లేదు తేడాలు వచ్చేస్తున్నాయి కదా అదే గురుముఖత గనక చదువుకున్నట్టయితే ఈ తేడా లేకుండా దేన్ని ఎక్కడ ఎంత ఉచ్చరించాలో తెలుస్తుంది అలా బినికి వల్ల ఈ వేదమంతా ముందుకలా సాగితే ఆ వినికిడికి ప్రాధాన్యం ఉన్నటువంటి నెల శ్రవణ శ్రవణం కనుక ఇప్పటి నుంచి వేదాధ్యయనం ప్రారంభమయ్యేది తప్పనిసరిగా చాతుర్మాసంలోనే వస్తుంది కనుక ఈ శ్రావణ మాసం ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి కానీ ఆషాఢ పూర్ణిమ నాడు కానీ మొదలుపెట్టి చాతుర్మాస్యం చేస్తారు అప్పుడే పదిహేను రోజులై సరిగ్గా మధ్యలో ఉంటాం ఇక్కడి నుంచి వేదాధ్యయనానికి ప్రాధాన్యం కలిగినటువంటి రోజులు అందువల్ల మధ్యలో తేడా రాకుండా ఈ యజ్ఞోపేతం దాన్ని కొత్త దాన్ని వేసుకుని దాని దానికో విధి ఉంది యజ్ఞోపీతం ఎలా మార్చుకోవాలి అనేటటువంటిది పాతదాన్ని తీయడానికి ముందు కొత్తది వేసుకునే వేసుకుని దానికో మంత్రం ఉంది ఆ తర్వాత అప్పుడు పాతదాన్ని తీయడం దానికో మంత్రం ఉంది అలా ప్రత్యేకంగా చేస్తారు ఇలా ఇలాంటి ప్రాధాన్యం కలిగినటువంటి ఈ రోజున మరి అందరికీ యజ్ఞోపీతాలు లేవు కదమ్మా అవునమ్మా లేవు కదా మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకేం అక్కర్లేదా వాళ్ళ తెలివితేటలకి వాళ్ళకి రక్షణకి యజ్ఞోపీతం రక్షించేదే వాళ్ళకేం రక్షణ అక్కర్లేదా రక్షణ అవసరం లేకుండానే ఉంటారా అవసరం కదమ్మా కదా మరి అందుకని రక్ష కడతారు ఈరోజు రాఖీ ఆ రక్షే రక్షనే తర్వాత రాఖీ అని హిందీలో మనం అనటం జరిగింది ఆ రక్ష ఎక్కడ కడతారంటే గ్రామంలో సాధారణంగా దేవాలయాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఒకప్పుడు దేవాలయాలు చాలా గొప్ప వ్యవస్థమ్మ అవన్నీ గ్రామానికి గ్రామానికి సంబంధించినటువంటి సామూహిక కార్యక్రమాల కేంద్రంగా ఉండేది గుళ్ళే విద్యాలయాలు గుళ్ళే వైద్యాలయాలు గుళ్ళే ఏదైనా పెళ్లిళ్లు చేసుకోవడం కానీ ఎవరికన్నా ఏదైనా పరిష్కారాలు కానీ ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ అన్ని అక్కడ దేవాలయం కేంద్రంగా దొరుకుతూ ఉండేవి కనుక దేవాలయంలో ఆ అర్చకుడికిచ్చి అందరూ ఎవరెవరికైతే ఈ జ్ఞాపేత ధారణ లేదో వాళ్ళందరికీ రక్షణగా ఒక రక్ష బంధనం చేసేవారు రక్ష కట్టి దేవుడి దగ్గర పెట్టి దాన్ని తీసి గుడి చేతికి కట్టేవాళ్ళు ఈ రక్షా బంధం కట్టేటప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు నేను నీకు తోడుంటాను నేను నీకు రక్ష కడుతున్నాను ఈ ఈ రక్ష నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా స్థిరంగా ఉండాలి అనే అర్థం వచ్చేటట్టుగా చెప్పి రక్ష కట్టే పద్ధతి ఉండేది అదే తర్వాత మనకి రక్షాబంధనంగా వచ్చింది ఇప్పుడు ఈ రక్షాబంధనం అన్నది మీరు గమనించినట్టయితే చాలా సముదాయాల్లో ఆడామగ అన్న భేదం లేకుండా అందరూ అందరికీ కడతారు వీళ్ళు వాళ్ళకే కట్టాలని లేదు మనకిప్పుడు ఇప్పుడు అన్నచ అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు వాళ్ళు కట్టుకోవడం అనేటటువంటి ఒక పరిమితమైనటువంటి భావన వచ్చింది కానీ ఇది అందరూ కట్టుకుంటారు మీరు చూడండి చాలామందికి శ్రావణ పూర్ణిమ మర్నాడు నారింద రంగులో లేదా కాషాయ రంగులో చిన్న తాడు చేతికి కనపడుతూ ఉంటుంది ఆడ మగా అన్న సంబంధం లేకుండా అంటే రక్ష ఆ రక్ష కట్టడం అనేది రక్షాబంధనం అన్నది అలా ఏర్పడింది ఏమైనా కథలు ఉన్నాయమ్మా రాతి పౌర్ణమికి సంబంధించి పురాణాల్లో చాలానే ఉన్నాయమ్మా చాలా మంది రక్షలు కట్టారు వాళ్ళకి ఇప్పుడు కుంతి దేవి కట్టింది వాళ్ళందరూ యుద్ధానికి పెడుతుంటారు ద్రౌపది కట్టింది భర్తల యుద్ధానికి ఎడుతున్నప్పుడు అలాగే శచీదేవి కట్టింది అలాగే వీళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా అంటే పూర్ణిమ నాడు కట్ల వాళ్ళు వాళ్ళు యుద్ధాలకు ఎడుతున్నప్పుడు వాళ్ళకి మేలు కలగాలని రక్ష కట్టారు ఈ రక్ష కట్టడానికి అక్కచల్లెళ్ళే కావాలని నియమం ఏం లేదు ఎవరైనా కట్టచ్చు ఇప్పుడు ఇప్పుడు మనకు అటువంటి అభిప్రాయం కలిగింది కనుక అటువంటి రక్ష కట్టేటటువంటి పద్ధతి మనకి చాలా చాలా కాలంగా సంప్రదాయంగా వస్తూ ఉందమ్మా మంది అట్లా కట్టింది ఏదో చరిత్రలో అయితే చెప్పుకుంటారు కదా అలెగ్జాండరు పురుషోత్తముడి కథలో అలెగ్జాండర్ ప్రియురాలు పురుషోత్తముడికి ఈ దేశంలో ఉన్న సంప్రదాయం తెలుసుకుని ఆ రక్ష పంపించి ఏం కావాలంటే అలెగ్జాండర్ ని చంపకుండా వదిలిపెట్టమని అడిగిందని ఆ రకంగా రక్షించబడ్డాడని చెప్తారు ఇట్లా ఒక ఈ రక్షాబంధనం కట్టాక నేను నీకు రక్షణ ఇస్తానని కట్టాక తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళకి రక్షణ ఇవ్వాలి అంతే అది అది ఎక్కడ మనకి మామూలుగా కూడా ఎవరైనా చేయొచ్చు అమ్మ ఇప్పుడు మనం రాతి కడుతూ ఉంటామా రాతి కట్టేటప్పుడు ఏదైనా ఒక మంత్రం అంటూ ఉందా అలా చెప్తూ కట్టేలాగా ఆ ఉంటుందమ్మా ఎందుకంటే రక్ష కట్టేటప్పుడు ఊరికే అందంగా ఉండడానికి కట్టింది కాదు కదా అదొక ప్రయోజనాన్ని ఆశించి కడుతున్నాం కదా దానికి అన్నమాట ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలహ తే బద్నామి రక్షే మాచల మాచల అని నేను నీ కడుతున్నాను నీ రక్షణలో ఎటువంటి తేడా ఉండదు మాచల కదలికలు ఉండవు తని ఇప్పుడు బలిష్ఠుడే బలికి అప్పుడు కట్టినట్టుగాను అంటే అప్పుడు లక్ష్మీదేవి కట్టి ఆయన్నికి ఏం కావాలంటే భర్తను వదిలిపెట్టమని అడగడం బలి చక్రవర్తికి ఆ కథ కూడా ఉంది మనకి చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు